అన్నటువంటి సంఘటన గురించి ఈ బొంతు రాజేశ్వరరావు గారు ఉన్నాక కొంచెం మీడియాలో మాట్లాడడం జరిగింది. నేను కూడా విన్నాను. మరి ఆయన చాలా నీతివంతమైనటువంటి అధికారి మీద లేనిపోని అవాకులు చవాకులు చెప్తున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. నీతివంతుడైనటువంటి అధికారి ఎవరైతే మల్కిపురం ఎస్ఐ ఉన్నారో, ఎస్ఐ మరి రోజు కూడా వచ్చేటువంటి ఇసుక లారీలో లారీకి 20,000 చొప్పు తీసుకుంటాం. ప్రతి కేసు వచ్చిన ప్రతి కేసు అతని దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తాం. 20,000 నైట్ అంతా ఏదో దొంగచాటుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇల్లు ఆగిపోయినటువంటి వాళ్ళు ఏదో రకంగా తెచ్చుకుని ముహూర్తాలు వస్తున్నాయి. శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో ఒక రోడ్ ప్రదేశం ఉంది కాబట్టి మనం దొంగచాటుకైనా ఒక లారీ ఇసుక తెచ్చుకున్న పని పూర్తి చేసుకుందాం అనేటువంటి వాళ్ళకి మిగతా స్టేషన్లు ఎవరో కూడా ఈ ఇసుక పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఖాళీ మల్కీపురం పరిధిలో ఉన్నటువంటి ఈ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ఇసుక పట్టుకోవడం 20,000 చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ఒక లారీ ఇతను ఎంత అవినీతి పరుడంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇతను గత చరిత్ర ఉంది. ఇతనికి ఎస్ఐ ఇక్కడ ఏఎస్ఐగా రాజులో పనిచేయడం జరిగింది. ఇతను చాలా దారుణంగా మరి ఇక్కడ కొదలాళ్ళలో ఒక ఆమెతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే అక్కడ పెట్టిన తన్నేరే బడితి పూజ చేసినటువంటి పరిస్థితి ఇదే ఎస్ఐ. మరి నేను ఎస్ఐ అండి, నువ్వు ఎస్ఐ అయితే ఇక్కడ ఈ కార్యక్రమం చేయమని ఉందా అని చెప్పి ఊర్లో గ్రామస్తులందరూ కూడా తన్ని తరిమినటువంటి పరిస్థితి. అది కేసు కూడా అయిందా వివరాలు కూడా పెడతాను. ఎంత అవినీతిపరుడు, ఎంత నిజాయితీపరుడు చెప్పడం కోసం చెప్తున్నాను. అదేవిధంగా ఈయన నిజాయితీ గురించి చెప్తున్నాడు కదా, మరి ఇంత నిజాయితీ గురించి మాట్లాడే బొంతు రాజేశ్వరరావు గారు ఎంత నిజాయితీపరుడు? మీరు ఈఎన్సీగా రిటైర్ అయ్యారు, చాలా సంతోషం. మీ ఆస్తి ఎంత? మీ తండ్రి గారు మీకు ఇచ్చిన ఆస్తి ఎంత? ఒక వ్యవసాయ కూలీ ఇంట్లో మీరు పుట్టారు, కష్టపడ్డారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఈఎన్సీ స్థాయికి వెళ్ళారు. ఈఎన్సీ స్థాయికి వెళ్ళి ఉద్యోగం అయిపోయినా మీ తెలివితేటల్లో మీ కాక పట్టినటువంటి మనస్తత్వంతో ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా జానారెడ్డి గారికి డబ్బులు ఇచ్చి మీరు మళ్ళీ 6 మాసాలు ఎక్స్టెన్షన్ చేయించుకుని అందులో ఈఎన్సీగా పనిచేసినటువంటి పరిస్థితి. మీ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంది? ఈ కోట్లాది రూపాయలు గత ఎలక్షన్లోనైనా 18 కోట్లు ఖర్చు అయిందని మీ నోటితో మీరే చెప్పారు. అంటే ఈ ఎలక్షన్లో కూడా ఇంకో 18 కోట్లు అయ్యి ఉండొచ్చు. 36 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టగలిగారంటే మీ ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆస్తి? అవినీతిపరుడా, నిజాయితీపరుడా? మీరు నిజాయితీపరుడా? ఎలాగొచ్చింది 36 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మీకుందా? మీ ఉద్యోగం ఎంత? మీ జీతం ఎంత? అవినీతి మీ టైంలో పూర్తిగా దోచేసినటువంటి పరిస్థితి. 2 బీఆర్కి ఆర్డబ్ల్యూఎస్కి కూడా మీరు ఈఎన్సీ చేశారు. 2 టైంలో కూడా గవర్నమెంట్ సొమ్మును దోచేస్తే ఇంత ఆస్తి వచ్చింది. ఎక్కడ పెడితే అక్కడ ఆస్తులు ఉన్నాయి. మీకు హైటెక్ సిటీలో ఆస్తులు ఉన్నాయి, అలాగే రాజానగరంలో ఆస్తులు ఉన్నాయి, మల్కీపురంలో ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు? మీరు జీతంతో సంపాదించారా? నాకున్న ఆస్తి చూడండి, నాకున్న ఆస్తి 7 ఎకరాలు. నా తండ్రి నాకు పంచిపెట్టింది 12 ఎకరాలు, ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు. నేను నా తండ్రి పేదవాడే, కానీ నేను పుట్టేటప్పుడు ధనవంతుని. నేను నా తండ్రి పేదవాడిగా పుట్టాడు, కష్టపడి సంపాదించి నేను పుట్టినసరికి ఆస్తి సంపాదించేశాడు. 30 ఎకరం భూమి ఉన్నటువంటి రైతు, ఎస్సీ రైతులో 30 ఎకరం ఉన్నటువంటి మేము మాత్రమే చింతలపూర్ నుంచి ఆ సొంతపతి ఉన్నతమైనటువంటి కుటుంబంలో నేను పుట్టాను. అంతకుముందు నా తండ్రి పేదరికం అనుభవించవచ్చు, కానీ నేను అనుభవించలేదు. నాకున్నటువంటి ఆస్తిని పెరిగింది కానీ పెరగలేదు. ఇసుక దోపిడీ అంటారు, ఇసుక దోపిడీ దేన్నంటారో తెలుసా మీకు? ఇసుక మాఫీ అంటే ఏంటో తెలుసా? ఇసుక మాఫీ అంటే నువ్వు గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ఎమ్మెల్యే కలిపి 5 సంవత్సరాలు చేశారు, గరుకు ఇసుక తీసుకొచ్చి అమ్ముకోవడం, దాన్ని ఇసుక మాఫీ అంటారు. సముద్రం దగ్గర ఇసుక తీస్తే ఇసుక మాఫీ అంటారు. రైతు నేను స్వతహాగా, రైతు ఆడి పొలంలో పంట వేసుకుంటాడు, పంట ఏది లాభదాయకంగా ఉంటే ఆ పంటకు వెళ్తాడు. కంది పంట లాభదాయకం కంది పంట వేస్తాడు, కొబ్బరి పంట లాభదాయకమో కొబ్బరి పంట వేస్తాడు, లేకపోతే సరుగుడు లాభదాయకం అంటే సరుగుడు వేస్తాడు.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొలంలో వేటికి లాభదాయకం లేదు, కేవలం చెరువులు తవ్వుకుంటే లాభదాయకంగా ఉంది కాబట్టి దాన్ని చెరువులుగా మార్చుకుంటున్నారు. అంతేగాని మట్టి మాఫియా కాదే అది, దాన్ని మాఫియా అంటారు. మాఫియా అంటే ఓటాలు పంచుకున్నారు 5 సంవత్సరాలు, చిన్న మాట కూడా నువ్వు మాట్లాడలేదు 5 సంవత్సరాలు గొరగేసి కమ్ముతూ ఉంటే. ఇక్కడ నుంచి గొల్లపల్లి సూర్యలో వెళ్ళి ఆదుర్లో వస్తూ ఉంటే కలర్ కుమార్ గారు ఫోన్ వచ్చింది, నా ప్యాకెట్ పట్టుకున్నారని. నేను వస్తూ వస్తూ అలా వెళ్ళాను, ఎస్ఐకి ఫోన్ చేశాను. ఏమంటే అతను డయాలసిస్ పేషెంట్, కిడ్నీలు ఉండిపోయినాయి, ఇంటి దగ్గరే కూర్చుని ఉన్నాడు, ఏదో టైంపాస్ అతను ప్యాకెట్ ఆడుకుంటాడు, కానీ ప్యాకెట్ ఉంది కదా అతనికి. అతను చూడంగా 2 కిడ్నీలు పోయినాయి, డయాలసిస్ చేసుకుంటాడు, ఏదో టైంపాస్ కోసం టైంపాస్ అవ్వచ్చు చేస్తున్నాడు. సరే అంటే వదిలేండి లేకపోతే కేసు పెడతానంటే మీ ఇష్టం అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళాను అవిశ్వశ్వరాపురం, వెళ్ళాను ఇక్కడ నుంచి మల్లిపురం. వెళ్తే ఆయన ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉండి సార్ ఈ కేసు పెట్టాలండి, బొళ్ళండి డబ్బులు ఉన్నాయండి, అదేవిధంగా సెల్ ఫోన్లు అండి, ఈ సెల్ ఫోన్లు బొళ్ళు వదిలేయండి, మీరు కాసేపు ఉండి మీరు కేసు పెట్టాలంటున్నారు కాబట్టి వీళ్ళు ఫోన్ స్టేషన్కి వచ్చి సంతకం పెడతారు, 9 మంది అన్నారు కదా, 9 మంది వచ్చి సంతకం పెడతారు, మీరు కేసు కట్టండి, వాళ్ళు కోర్టుకెళ్ళి బెయిల్ ఫైన్ కట్టేస్తారని చెప్పారు. చెప్తే నేను కుదరదండి అన్నాడు, సీఏ గారితో మాట్లాడినా ఈయన ఒప్పుకోలేదు, కుదరదండి నేను 8 పైసలు కేసు పెడతాను, నువ్వు కేసు కట్టుకోవాలి తీసుకో, ఇంకేం నాదాలు రెండు తీసుకెళ్లిపోయి నువ్వు కేసు కట్టుకో, నీకు ఎమ్మెల్యే చెప్పినా విలువ లేదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ సెంట్రల్ గారు అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అక్కడ వీరాంగం ఆ లంచాకుడికి ఎమ్మెల్యే అని గొప్ప అనుకుంటాడా, అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను, నన్ను పెనగాడు అనుకుంటాడు ఆ లంచాకుడికి బూత్లా చాలా దారుణంగా, నన్ను ఏమైనా పీకుతారా, ఇదిగో ఏమైనా పీకమని వచ్చేసి అని అంత దారుణంగా బూతులు అక్కడ మాట్లాడితే దాని గురించి మనం వెళ్ళాం. వాళ్ళు ఆగండి బాబు అక్కడ పేకాట జరిగింది కానీ వాళ్ళు వదిలేయమన్నా వదలమనలేదు వాళ్ళని, ఇంకా వాళ్ళు కేసు పెట్టేసుకున్నారు, తీసుకెళ్లారు, ఇప్పుడు స్టేషన్ ఉన్నారు స్టేషన్, మనం ఏం దాని గురించి పట్టించుకోలేదు, వదిలేసి వెళ్ళిపోయి వదలమన్నాం, మర్యాదగా ఎమ్మెల్యే వెళ్ళింది కాబట్టి గౌరవం కోసం వదలమన్నాడు, అసలు గౌరవించలేదు, నేను వదిలేశాను. కానీ అక్కడికి వెళ్ళి వాడు ఏమైనా మొనగాడు అనుకుంటున్నాడో లైన్ చేయకూడదు, పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను, ఇంకా నన్నే కాల్ చేస్తానంటే ఇది ఎవరైనా ఉంచుతాడా, మలికపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఉంచుతాడా, సీఏ గాని 4 ఎస్ఐలు ఉన్నారు, ఈ ఎస్ఐ తప్పించి మిగతా ఎస్ఐలు ఎవరు చెప్పినా ఏ విషయం ఏదో చిన్న గొడవ వస్తుంది, ఫోన్ చేస్తాం సార్ ఇది కొంచెం మా వాళ్ళు మాట్లాడుకుంటారు వదలనంటే ప్రతి ఎస్ఐ కూడా వింటాడు, వీడు ఒక్కడే, వీడు పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటాడు, ఇసుక లారీలు తిరుగుతూ ఉంటాడు, ఇసుక లారీ దగ్గర 20,000 వసూలు చేస్తున్నాడు, ఒక ఇసుక లారీ ఒక ట్రాక్టర్ దొరికితే ఇప్పటి వరకు కేసు పెట్టేవాడు, అదే దాంట్లో ఉండే ఆగుమే అతను కేసు పెట్టి 20 రోజులు అయిన ట్రాక్టర్ వదలలేదు, కానీ దాంతో పాటు ఇంకో ట్రాక్టర్ దొరికింది, అది గుడిమేళంక ట్రాక్టర్ 20,000 తీసుకుని స్పాట్ లో గంటలో వదిలేశాడు, 20,000 తీసుకున్నాడు, దీన్ని ఇప్పటికీ వదలలేదు. అటువంటి ఒక సాడిస్ట్ ఇతను, ఏం రోజు అంత మానం తాగుతూనే ఉంటాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బూతులు నోరిపితే బూతులు చేస్తాడు, ఆ బూతులు ఏం చేసేటంటే ఎమ్మెల్యేని కూడా తిట్టాడు, ఎమ్మెల్యే అని పీకుతాడా, ఎమ్మెల్యే లంచేవాడు కానీ స్థాయి వచ్చిందంటే ఇక డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాలి. మేము మన డిఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడారా, మనం వెళ్ళిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, మీరు అక్కడి నుంచి వాళ్ళని అందరినీ పంపించేయండి అని చెప్పిన తర్వాత మనం వచ్చేసి మనం కూడా ఇలాంటి ఏమైనా ధర్నా చేస్తే ఆ తలుపులు అయ్యి భద్ర కొట్టకూడదు, పోలీస్ స్టేషన్ చెప్తారు తప్పు మనదే, మేమందరం కేసులో ఉన్నాం, ఇప్పుడు మా మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు, తప్పు అయ్యి వెళ్ళిపోయి ఆ తలుపులు బదులు కొడితే ఏంటి ఉపయోగం, ఏం కలిసి వస్తుంది, పోలీస్ స్టేషన్ తలుపులు బదులు కొట్టే కాబట్టి మేము కేసులో ఉంటాం, కేసు తప్పనే కేసు ఎలాగో పెడతారు, రేపు కేసులో ఉంటాం, ముఖ్యంగా ఉన్నది కేసులో పెట్టేస్తారు, అదేవిధంగా మనం కేసు పెడతాం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ దగ్గర కేసు పెడతా ఉంటే మీకు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని నేను చెప్పి డిఎస్పీ గారు చెప్పారు, అందుకే మనం వచ్చేసాం ఫర్దర్గా అక్కడికి వెళ్ళి రేపు డిఎస్పీ గారిని అందరం కలుద్దాం, న్యాయం జరగకపోతే అప్పుడు ఆలోచిందాం మరలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.